ఒకసారి ఒక విమానం సముద్రంలో పడిపోతూ ఉంది. అందర్నీ లైఫ్ బోట్స్ తీసుకున్నామని ఎయిర్ హోస్టెస్ చెప్పింది. కాని ఎవ్వరూ సంసిద్ధత చూపడం లేదు. ఆ విషయం పైలట్కు ఫిర్యాదు చేసింది. పైలట్ ఇలా సలహా ఇచ్చాడు, అమెరికా వారికి ఇది సాహసమని చెప్పు, బ్రిటిష్ వారికి ఇదొక ఘనత అని చెప్పు, ఫ్రెంచ్ వారికి ఇదొక జటిలమైన విషయమని చెప్పు, జర్మన్లకు ఇది నియమం అని చెప్పు, జాపనీయులకు ఇది ఆజ్ఞ అని చెప్పు. మరి భారతీయులకో అనడిగింది. భారతీయులకు ఉచితమని చెప్పు అన్నాడు. మరి సింగపూర్ వారికేం చెప్పాలి అంది. అందరూ క్యూలో ఉండడం చూస్తే సింగపూర్కి ఏం చెప్పనక్కర్లేదు అన్నాడు పైలట్. చూశారా, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చెప్పాలి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, సమయోచితమైన మాటలు వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పళ్ళ వంటివి. మరి మనం ఇతరులతో మాట్లాడినప్పుడు వారికి అర్థమయ్యే విధానంలో మాట్లాడడానికి ప్రయత్నిద్దామా?